వైకాపా ఓడిపోయిందనే కక్షతో తెదేపా జనసేన కార్యకర్తలపై దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. మారీస్పేట 22వ వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు, అతని అనుచరులు అదే వార్డుకు చెందిన తెదేపా జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. వైకాపాకు మెజార్టీ రావాల్సిన వార్డులో కూటమికి మెజార్టీ రావడంతో దాడి చేసినట్లు కార్యకర్తలు ఆరోపించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వైకాపా పాలనలో తమపై దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాడులు ఆపలేకపోతున్నారని మండిపడ్డారు. మాకు ఓట్లు లేదు, మీ అందరి వల్ల మేము ఓడిపోయామనే కక్షతో దుబాయ్ బాబు అని వైసీపీ కౌన్సిలర్ దుబాయ్ బాబు తన అనుచరులందరినీ కూడబెట్టుకొని వాళ్లే కాకుండా ఇతర వైఎస్ఆర్ సీపీ నాయకులు ఇతర వార్డుల్లో నుంచి కూడా పిలిపించుకొని ఒక్కసారిగా ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఇనుప కత్తిని తీసుకొని ఇలాంటి ఆయుధాలు తీసుకొచ్చి వాళ్ళు దాడులకు పాల్పడటం అనేది ఇది చాలా దుర్మార్గం. మాకు పోలీసులు న్యాయం చేస్తారా లేదా అని చెప్పి మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులకి కొమ్ము కాయటం అనేది పోలీసులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.